రైట్. జై గణేష్. జై గణేష్ మహారాజ్కి. అందరికీ ఒక గణేష్ మండప నిర్వాహకులకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులకు అందరికి ఒక చిన్న విషయం తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి అంటే మనం ఐక్యమతానికి మరో పేరే వినాయక చవితి. ఆ రోజు ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు చేపట్టడం జరిగింది. మరి ఈనాడు మండపాల నిర్వాహకులు ఏ విధంగా చేస్తున్నారంటే, కొద్దిగా తెలుసో తెలియకో ఇంతకాలం ఒక చిన్న సినిమా పాటలు పెట్టుకొని మనం వినాయక మండపాలు ఇప్పుడు నడిపే పరిస్థితి నెలకొంది. దయచేసి వినాయక మండపాలు ఎవ్వరు కూడా సినిమా పాటలు పెట్టకుండా ఆధ్యాత్మికమైన పాటలు, మంచి భక్తి గీతాలు, మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వాహకులతో పాటు చుట్టూ ఉన్నటువంటి జనాభాలు, కుటుంబ సభ్యులు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రేపటి తరానికి వినాయక మండపం అంటే ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ సినిమా పాటలకు కేంద్రంగా ఉండకూడదు అని చెప్పి దీన్ని అందరు కూడా నిర్వాహకులతో పాటు పెద్దలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈనాడు గణపతి ఉన్నాడు అంటే చిన్నపిల్లలు ఒక సినిమా పాటలు పెట్టుకొని యథేచ్ఛగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియని వయసు కాబట్టి వాళ్ళు తెలియాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. రేపటి తరాలకు వాళ్ళు ఏమనిపిస్తుందంటే, మా పెద్దలు చేసినారు మేము చేసినారు. గత ఈ స్పీకర్లు రావడం వలన, ఈ పాటలు పెట్టడం వలన వాళ్ళ చిన్న వయసులోనే గణపతి పైన ఉన్నటువంటి సినిమా పాటలు ప్రభావం పడుతుంది. కాబట్టి దయచేసి నిర్వాహకులు అదే పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు కూడా దీన్ని గమనించాల్సి వస్తుంది. మనం 365 రోజుల పాటు అనేక రకాల సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు, అనేకమైన ప్రోగ్రాంలు అన్నీ చూస్తూ ఉంటాం. మరి కేవలం 365 రోజులు వాటికి అన్ని కేటాయించి కేవలం 5 రోజులు 9 రోజులు 3 రోజులు చేసుకునేటువంటి ఊర్లు ఉన్నాయి. కాబట్టి ఈ 5 రోజులు 9 రోజులు 3 రోజుల పాటు కేవలం సినిమా పాటలు కాకుండా అట్లా ఆధ్యాత్మిక పాటలు, తర్వాత మన దేశం కోసం పోరాడినటువంటి అయినటువంటి వాళ్ళ చరిత్ర కావచ్చు, మరి అనేక విషయాలు కూడా మనం పిల్లలకి తెలియజేసినట్లయితే ఈ 5 రోజులు పిల్లలు వినాయక దగ్గర ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. మరి వాళ్ళకి మంచి సందేశాన్ని ఇవ్వడం కావచ్చు, వాళ్ళ మనసుల్లో ఒక దేశం పట్ల విశ్వాసాన్ని మరి తెలియాల్సిన బాధ్యత అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. దయచేసి ప్రతి ఒక్క నిర్వాహకులు పెద్దలు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ జై గణేష్. జై గణేష్ మహారాజా.